జై శ్రీరామ్. భోగి పండుగ నాడు ఏ దేవతను పూజించాలని పురాణ కథనం. ఇంద్రుడిని పూజించాలని పురాణ సారం. కన్నుల పండుగగా ఉండే సంక్రాంతి పర్వదినాల్లో భోగి నాడు ప్రాతకాలంలో మంటలు వేయడం వల్ల సకల పీడలు చీడలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ భోగి మంటను రావణుని చితిమంటగా కూడా చెప్తారు. ఒకనొక సమయంలో ఇంద్రుడు తన పదవిని కోల్పోయి తిరిగి శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈనాడే తన ఇంద్ర పదవిని దక్కించుకున్నాడని, అందువల్ల ఈనాడు కొత్త ధాన్యంతో పొంగలి చేసి ఇంద్రుడికి సమర్పించాలంటారు. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని ఈనాడే పాతాళలోకానికి తొక్కాడని, అందువల్ల ఈనాడు శ్రీ మహావిష్ణువుని వామనావతారంలో పూజించి పొంగలి నైవేద్యంగా సమర్పించాలని చెప్తారు. జై శ్రీరామ్. లక్ష్మీ నృసింహాలయాన్ని ఎప్పుడు తప్పక దర్శించాలి? వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు తప్పక దర్శించాలి. ఈనాడు ఆ స్వామి ఆవిర్భవించాడని పురాణసారం. హిరణ్యకశిపుడిని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి ఈ చతుర్దశి నాడు పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఉద్భవించాడు. కనుక వైశాఖ మాసం శుక్లపక్షంలో సాయంత్రం కాలంలో చతుర్దశి తిథి ఉన్న సమయాన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఆరాధిస్తే శత్రుభయం నాశనం అవుతుంది, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆ స్వామిని ఈనాటి సాయంకాలం ఉదక కుంభం అంటే నీరు నింపిన రాగి లేక ఇత్తడి పాత్రతో బంగారు లేదా వెండితో చేసిన స్వామివారి ప్రతిమను షోడశోపచారములతో పూజించి అర్ఘ్యమిస్తే సకల మంగళాలు కలుగుతాయి. జై శ్రీరామ్. దాంపత్యంలో కలహాల నివారణకు ఏ దేవాలయం దర్శించటం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది? లక్ష్మీనారాయణుడి దేవాలయం. గురువారం నాడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి జామ పండ్లను నివేదించి ఆ ప్రసాదం దంపతులిద్దరూ స్వీకరిస్తే వారి దాంపత్యంలో నెలకొన్న కలహాలు శీఘ్రగతిన నివారణ అవుతాయి. జై శ్రీరామ్. ఏ ఆలయాన్ని దర్శించినా ఆ దైవనామ స్మరణ చేస్తే పుణ్యం సంప్రాప్తిస్తుందా? దైవం ఒక్కడే. ఆరాధన సౌలభ్యం కోసం మానవుడు రూపాలను ఏర్పరుచుకున్నాడు. కనుక ఏ దేవాలయంలో కూర్చుని ఏ రూపాన స్తుతించినా ఆ ఫలం తప్పక లభించి తీరుతుంది, పుణ్యం ప్రాప్తిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని. డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు, మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. దేవాలయంలో గంటలపై ఆంజనేయుడు, గరుత్మంతుడు, శంకు చక్రాలను ఎందుకు చిత్రిస్తారు? ఆంజనేయుడు, గరుత్మంతుడు, సుదర్శనుడు, శంకువు వీరంతా భగవంతుడికి అత్యంత విశ్వసనీయమైన సేవకులు. ప్రతిక్షణం భగవంతుని సన్నిధిలో ఉంటూ ఆయనను సేవిస్తూనే ఉంటారు. కనుకనే వారిని స్మరించినా తాకినా పుణ్యం మనకు సంప్రాప్తించడంతో పాటు గంటను మ్రోగించగానే మన ప్రతినిధులుగా వారు దేవతలను ఆహ్వానించేందుకే ఈ విధంగా చిత్రిస్తారు. జై శ్రీరామ్. శ్రీపంచమి నాడు ఏ దేవతాలయం దర్శించాలి? మాఘమాసం శుద్ధపక్ష పంచమిని శ్రీపంచమి అంటారు. ఈ పుణ్యతిథినే సరస్వతీదేవి ప్రాదుర్భవించింది. బ్రహ్మ వైవర్తన పురాణం, దేవీ భాగవతంలో ఈ తిథి మహత్యానికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. ఈ తిథి నాడు సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించి ఆ భారతిని తెల్లని పుష్పాలతో పూజించి కొబ్బరి, అరటిపళ్ళు, క్షీరాన్నం నివేదిస్తే ఆ తల్లి తన కృపావేక్షణములను నిండుగా కురిపిస్తుంది, ఇహ పరజ్ఞానములను ప్రసాదిస్తుంది. జై శ్రీరామ్. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఏ దేవాలయంలో నేతి అన్నం సంతర్పణ చేస్తే త్వరగా ఆరోగ్యవంతులు అవుతారో తెలుసా? శివాలయంలో. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం నాడు శివాలయంలో సద్బ్రాహ్మణుడికి శాస్త్రోక్తంగా నేతితో అన్న సంతర్పణ చేస్తే త్వరగా రోగ విముక్తులు అవుతారు. జై శ్రీరామ్. ఏ దేవాలయంలోనైనా ఏ ప్రదక్షిణం ఎటువంటి ఫలితం ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. ప్రదక్షిణం అనేది పాపాన్ని దహిస్తుందని పండిత వాక్కు. ఏ దేవాలయంలో అయినా ప్రాతకాలంలో చేస్తే ప్రదక్షిణ ఆయువును, ఆరోగ్యాన్ని ఇచ్చి రోగనాశనం చేస్తుంది. సాయంత్రం వేళల్లో చేసే ప్రదక్షిణ వలన పాప విముక్తి కలుగుతుంది. ప్రదోష కాలంలో చేసే ప్రదక్షిణ వల్ల మోక్షం కలిగిస్తుంది. మిట్ట మధ్యాహ్న వేళలో ఏ దేవాలయంలోనూ ప్రదక్షిణ చేయరాదు.